తాజా 30 బాహుబలి ఇప్పుడు దేశమంతా ఇదే ఫీవర్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను బాహుబలి ఊపేస్తున్నాడు. ఎక్కడ చూసినా ఇదే చర్చ. బాహుబలి కథ ఏంటి, ఎవరి పాత్ర ఏమిటి, టికెట్లు దొరుకుతున్నాయా, దొరికితే ధర ఎంత లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు కొన్ని నకిలీ వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. థియేటర్లతో సంబంధం లేకుండా టికెట్లు అమ్మేశాయి. ఈ వ్యవహారం కాస్త లేటుగా బయటకు వచ్చింది. అప్పటికే చాలామంది నకిలీ టికెట్లు కొన్నారు. ఈ మోసంపై హైదరాబాద్లోని ఓ థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ సైట్లకు అడ్డుకట్ట వేశారు. అయితే ఇప్పటికే నకిలీ వెబ్సైట్ల నుంచి టికెట్లు కొన్న వాళ్ల పరిస్థితి ఏమిటి అన్నది అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు ఒరిజినల్ టికెట్ కొన్నవారు, డూప్లికేట్ టికెట్ కొన్నవారు ఇద్దరు థియేటర్కు వస్తారు. థియేటర్ సిబ్బంది ఒరిజినల్ టికెట్ ఉన్నవారినే లోపలికి పంపిస్తారు, డూప్లికేట్ టికెట్ ఉన్నవారు బయటే ఉండిపోవలసి వస్తుంది. వీరు థియేటర్ సిబ్బందితో గొడవకు దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా హైదరాబాద్లోని థియేటర్ల దగ్గర పోలీసు భద్రతను పెంచే అవకాశం ఉంది. ఆథరైజ్డ్ వెబ్సైట్ల నుంచి టికెట్లు కొన్నారో లేదో ముందు చెక్ చేసుకోండి. అనాథరైజ్డ్ టికెట్లు కొని ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.